అందుకే కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఒకటికి 10 మాటలు, అమ్మ కుడికాలు 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 అని చెప్పి అత్తగారు మామగారు వేడుకుని మరీ కుడికాలు పెట్టించుకుంటారు. ఎందుకని అంటే ఎడంకాలు పొరపాటున పెడితే రాబోయేటటువంటి ఉపద్రవాలు వేరుగా ఉంటాయి కాబట్టి. కాబట్టి కుడికాలు పెట్టి లోపలికెళ్ళాలి మంగళప్రదమైన స్థానాలకి. ఎడంపాదం పెట్టారు అంటే శత్రువు యొక్క మూర్ధన్య స్థానం అనందు తల మీదే పాదం పెట్టినట్టు. నవవ్యాకరణ పండితుడు దివతాం వరిష్ఠుడు మహానుభావుడు, ఆయనకి తెలియని విషయాలు ఏమున్నాయి? ద్వారంలోంచి విడితే స్నేహితుడిగా వెళ్ళినట్టు, గోడ దూకి విడితే శత్రువుగా వెళ్ళినట్టు. ద్వారంలోంచి మిత్రుడిగా వెళ్ళి శత్రువుగా ప్రవర్తించి కాపక్షం ప్రదర్శించను, రుజువర్తనతో వెడతానని గోడ నుంచి దూకి లోపలికెళ్ళారు తప్ప ద్వారంలోంచి లోపలికి వెళ్ళలేదు. ఆధ్యాత్మికంగా చెప్పినప్పుడు పెద్దలు ఒక మాట అంటారు, అహం అన్న మాట వాడింది కాబట్టి లంక లంకయే ఆ తెలుగులో అయితే లంకిణి అంటుంటారు, ఆమెయే ఈ బయట ఉండి నేను నేనన్న భావన కల్పిస్తూ ఉంటుంది. అదే అహంకారము అంటారు, నేను అనబడేటటువంటి భావన. దీనికి ఏమైనా ఖేదం కలుగుతుందేమో. ఈ భావన ఏం చేస్తూ ఉంటుందంటే విశేషమైనటువంటి అహంకారానికి, కోపానికి, కామానికి, అన్నిటికీ ఇదే కారణం అవుతుంది. అసలు యథార్థమైనటువంటి విశేషం ఏమిటంటే పరమేశ్వరుడు దీన్ని ఎందుకు ఇస్తాడు అంటే రెండు కారణములకు ఇస్తాడు. ఒకటి, ఇది ఉంటే తప్ప గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని పుణ్యాన్ని పోగొట్టుకోవడం కుదరదు. రెండూ పోతేనే ఈశ్వరుణ్ణి చేరగలడం. ఇది ఉంటే పాపం పోతుంది. ఎందుకని? ఇది ఉందనుకోండి, దీనికి ఏదో బాధపడింది అనుకోండి, దీనికి ఏదో జ్వరం వచ్చింది అనుకోండి, దీనికి ఏదో ఇబ్బంది కలిగింది అనుకోండి, పాపం పోయింది. దీని కష్టంలో పాపం పోతుంది, దీని సుఖంలో పుణ్యం పోతుంది. రెండు, ఇది ఉండడం వల్ల ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించగలడు. కానీ దానితో పాటే పక్కన ఒక భావన ఉంటుంది, నేను అహంకారం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెనకబడకూడదు, ఇది ఖేదానికి గురవకూడదు. మీరు అందుకే చూడండి, వెంకటేశ్వర స్వామి వారు ఎవరు అని అడిగాను అనుకోండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటాడు. తీరా అక్కడికి వెళ్ళామంటాడు, నా అంత వాణ్ణి నన్ను మర్యాదతో తీసుకెళ్ళొద్దండి అంటాడు. నీ అంత వాడివి నువ్వేమిటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ముందు అందరూ బిడ్డలే. అక్కడికి వెళ్ళడానికి ప్రాధాన్యత అన్న మాట అన్వయం అవ్వాలంటే ఒక్కడికే అన్వయం అవుతుంది, వాడు మహాభక్తుడై ధర్మమూర్తి అయ్యి ఉంటే అన్వయం అవుతుంది. వేరు ఏ కారణాలకి ప్రాధాన్యత అక్కర్లేదు యథార్థానికి. కాబట్టి అహంకార గ్రస్తమైతే ఏ పని చేస్తున్నా సరే శరీరాన్ని ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో దానికి వాడుకోనివ్వదు. ఇది సామాన్యులకు కాదు, పెద్దలకి తప్పలేదు. మధుసూదన సరస్వతి అని అద్వైత సంప్రదాయంలో మహాపురుషులు, వారికి చిన్నతనంలో కృష్ణమంత్రం ఇచ్చారు ఒక ఆయన. ఈ కృష్ణమంత్రాన్ని బాగా జపం చేయవయా నీకు కృష్ణ సాక్షాత్కారం అవుతుందన్నారు. ఆయన కొన్ని కోట్లు కృష్ణమంత్రం చేశారు, కృష్ణ సాక్షాత్కారం అవ్వలేదు. ఆయనకి కోపం వచ్చింది, నీ చేయి నీ మంత్రం అని చెప్పి వదిలిపెట్టేశారు. ఓ రోజు చెప్పు తెగిపోయింది ఆయనది, చెప్పు కుట్టించుకుందామని ఓ చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చెప్పు అక్కడ పెట్టి కుట్టమన్నారు. వాడు కుట్టడం మానేసి ఎవరిదో చెప్పు కుడుతున్నారు. ఆయనకి ఎనలేని కోపం వచ్చింది, నా చెప్పు కుట్టమంటే వీడు కుట్టకుండా ఏదో చెప్పు కుడుతున్నాడని వీళ్ళు రాయి తీయిపోయారు కొట్టడానికి. వాడు వెంటనే అన్నాడు, ఇన్ని కోట్ల కృష్ణమంత్రం చేశావు కానీ నీకు అహంకారం పోలేదన్నాడు. అనగానే తెల్లబోయారు మధుసూదన సరస్వతి. తెల్లబోయి, నీకు ఎలా తెలిసిందిరా నేను ఇన్ని కోట్లు కృష్ణమంత్రం చేశానని అన్నారు. అయ్యా నీ నా దగ్గర ఓ మంత్రం ఉందిలేండి, అది చిన్న భూతాన్ని నాకు వశమయ్యేట్టు చేసింది ఆ మంత్రం. ఆ మంత్రం పెద్ద ఎక్కువ చెయ్యక్కర్లేదు, ఏదో కొద్ది వందలు జపిస్తే చాలు, చిన్న భూతం కదూ వశమైపోతుంది. అది వశమైతే ఏమవుతుందంటే ఇతర మనసులలో ఉన్న ఆలోచనలు తెలుస్తాయి. మీరు నన్ను కొట్టబోతున్నారు, కోపం వచ్చిందని ఆ భూతం వల్ల నాకు తెలిసిందన్నాడు. ఊరే కృష్ణ మంత్రం ఎలాగో ఫలించలేదు, ఆ మంత్రం చెప్పరా, నేను ఆ భూతాన్ని వశం చేసుకుంటానన్నాడు. పోన్లేండి అదే మంత్రం చెప్తానని చెప్పులు కుట్టేవాడు ఉపదేశం చేశాడు ఆయనకి ఆ మంత్రం. మధుసూదన సరస్వతి వెళ్ళి కోటి పర్యాయాలు జపం చేశారు ఆ భూతం రాల. ఆయనకి మళ్ళీ ఎక్కడలేని కోపం వచ్చి చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళారు, ఎరా ఆ భూతం కూడా నాకు రాలేదురా, కొన్ని వందలు కాదు కోటి జపం చేశారు రాలేదా. ఆయన అన్నాడు, మహానుభావ భూతం మీరు 100 మాటలు చేసేటప్పటికే మీ దగ్గరికి వద్దామనుకుంది, కొన్ని కోట్ల పర్యాయాలు కృష్ణమంత్రం చేసిన శక్తి మీ దగ్గర ఉండగా భూతం మీ దగ్గరికి రాలేకపోతోంది, దిక్కుమాలిన భూతం మీకెందుకండి, ఇంకొంచెం కృష్ణమంత్రం చేయండి, కృష్ణ సాక్షాత్కారం అవుతుంది మీకన్నాడు. వెళ్ళి భూతమంత్రం విడిచిపెట్టి కృష్ణమంత్రం చేసి కృష్ణ సాక్షాత్కారం పొంది వారు కృష్ణ భగవానుడి లీలల మీద మధుసూదన సరస్వతి చేసినటువంటి గ్రంథం చదివితే ఆశ్చర్యకరంగా ఉంటుంది. లీలాసుకుడు ఎంత దర్శనం చేశారో అలా దర్శనం చేశారు ఆయన. అద్వైతంలో, అద్వైత సంప్రదాయంలో మహావిద్వాంసుడు
మధుసూదన సరస్వతి అంటే. అంతటి వారిని అహంకారం పట్టి పీడించింది కొంతకాలం. అది నోటితో చెప్పినంత తేలికేం కాదు, దాన్ని విడిచిపెట్టడం అంత తేలిక కాదు. అందుకే మహాత్ములైన వారు దాని పట్ల అంత పరాకుగా ఉంటారు. మా అబ్బాయి అస్తమానం బెల్లం తినేస్తూ ఉంటాడు, బెల్లం తినద్దండి అని చెప్పండి అంది ఒక తల్లి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి. ఒక్క వారం పోయాక తీసుకురామ్మా చెప్తానన్నారు. ఇటు బెల్లం తినద్దని చెప్పడానికి వారం పోయాక తీసుకురానా అనుకుని వారం పోయాక తీసుకెళ్ళేది. వేరే బెల్లం తినకురా, అనారోగ్యం, ఎక్కువ తినకూడదన్నారు. అదేమిటి ఆ మాట, వారం క్రితమే చెప్పచ్చు కదండి అంది ఆవిడ. నాకు బెల్లం తినే అలవాటు ఉందమ్మా, నేను మానేసి వీడికి చెప్పానన్నారు. మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి. ఏదో నాలా లౌకిక పాండిత్యం కాదు, అనుష్ఠించి మాట్లాడేటటువంటి మహాపురుషులు అయి ఉంటారు. దేహాభిమానాన్ని అహంకారాన్ని గెలవడం అంత తేలిక కాదు. మహాత్ముడు కనుక హనుమ గెలవగలిగారు. ఇలిచి అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుక్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. కపిరాజహితంకరుడైనటువంటి మహానుభావుడు ఆ పట్టణంలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు ఆయనకి. ఆ ఆకాశంలో చంద్రబింబం ప్రకాశిస్తోంది, మీ అందరికీ చక్కగా అట్టించి కనపడుతుంది, నాకు కనపడదు. ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందు కదూ చతుర్దశి నాటి చంద్రబింబం. ఆ చంద్రబింబం ఎలా ఆకాశంలో ఉండి వెలుగులు చిమ్మి అన్నీ కనపడేటట్టు చేసిందో, కటిక చీకట్లో అన్వేషణ చేస్తున్నటువంటి హనుమకి చంద్రబింబం అలా సాచివ్యం చేసింది. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియంతం. కవి ఆ రచనలో కూడా సౌందర్యం, సుందరకాండ కదూ. ఆయన ఎలా ఉన్నాడంటేట, చంద్రుడు ఆకాశంలో లోకస్య పాపాని వినాశయంతం, లోకముల యొక్క పాపములను పోగొట్టగలిగినటువంటి వాడై చంద్రుడు ప్రకాశిస్తున్నట్టే. చంద్రుడు లోకముల యొక్క పాపాన్ని ఎలా పోగొడతాడు అంటే అష్టమూర్తి తత్వంలో చంద్రుడు శివుడు. భూరంభం చనలో నిలంబర మహార్నాదో హిమాంసుప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్చ్యస్తకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరభగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అందుకే కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం, ఎనిమిది శివస్వరూపాలే అష్టమూర్తి తత్వం. అందుకని చంద్రుడు శివస్వరూపం. అందుకని అష్టమూర్తి తత్వంలో చంద్రుడు శివుడు కనుక లోకము యొక్క పాపాన్ని పోగొట్టగలడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం, సముద్రాన్ని పొంగేట్టు చెయ్యగలడు. పౌర్ణమి నాటి చంద్రుణ్ణి చూసి సముద్రం పొంగుతుంది. మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం, సమస్త భూతములు చల్లటి వెన్నెట్లో చక్కగా కనపడేటట్టుగా చెయ్యగలడు. సూర్యుడి యొక్క వెలుతురుంటుంది కానీ ఆయన ఎండ తాపంతో ఉంటుంది, చంద్రుడి వెన్నెల అలా కాదు, బహు శోభాయమానంగా ఉంటుంది. అమృతకిరణుడై హిమకరుడు హితకరుడై ఉంటాడు. హిమకరహ అంటుంటారు శంకరాచార్యులు వారి సౌందర్య విహరలో. కాబట్టి భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియంతం, ఆ పైన చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేసి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి ఉపకరిస్తున్నారు. హంసో యథా రజత పంజరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ సింహో యథా మందర కందరస్థ చంద్రోపి బిభ్రాజత దంబరస్థ. ఆ చంద్రుడు ఎలా ఉన్నాడంటే హంసో యథా రజత పంజరస్థ, వెండి పంజరంలో పెట్టినటువంటి హంస ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. సింహో యథా మందర కందరస్థ, మందర పర్వత గుహలో పడుకున్న సింహం ఎలా ఉంటుందో పైన ప్రకాశిస్తున్న చంద్రుడు అలా ఉన్నట్ట. వీరో యథా గర్విత కుంజరస్థ, ఒక మహావీరుడు ఏనుగు మీద ఎక్కి ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటాడో అలా ఉంది ఆ చంద్రబింబం. వీరో యథా గర్విత కుంజరస్థ చంద్రోపి బిభ్రాజత దంబరస్థ, ఆకాశంలో ఉన్న చంద్రుడు అలా ఉన్నాడు. మీరు చూడండి ఆ తెల్లటి మేఘాల గుంపుల మధ్యలో వెళ్ళిపోతున్నటువంటి చంద్రబింబం, యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యం మధ్యలోంచి వెళ్ళిపోతున్నటువంటి ఏనుగులో ఉంటుంది. కాబట్టి అటువంటి చంద్రుణ్ణి స్వామి హనుమ చూస్తున్నారు. ఆ చంద్రుడు హనుమకి సీతాదర్శనంలో ఉపకారం చేస్తున్నాడు.
వినిష్టసీతాంబుతుషార పంకో మహాగ్రహ గ్రహ వినిష్ట పంక ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలంకో రరాజచింద్రో భగవాన్ శశంక. భగవాన్ శశంక అంటారు కుందేటి రూపం తనలో ఉన్నటువంటి వాడు, భగవాన్ శశాంకుడైనటువంటి వాడు. వినిష్ట సీతాంబుతుషార పంకో, చంద్రుడు బాగా ప్రకాశించడం మొదలు పెడితే ఆయన చుట్టూ ఉన్న మంచు కొట్టబడుతుంది. ఆ మంచు కొట్టబడ్డవాడు వినిష్ట సీతాంబుతుషార పంకో మహాగ్రహ గ్రహ వినిష్ట పంక. సూర్యుని యొక్క కిరణములు ఆయన మీద పడి పరావర్తనం చెందిన కారణం చేత ఆయన చుట్టూ ఉన్నటువంటి మాలిన్యము తొలగబడినవాడు, లేదా గురుగ్రహము వంటి గ్రహముల యొక్క కాంతిని తగ్గించి ప్రకాశించగలిగినటువంటి వాడు, తాను స్వచ్ఛంగా కనపడుతూ మాంసనేత్రంతో చూడడానికి వీలుగా చల్లని కిరణములతో ప్రకాశిస్తూ సుధాధారలను కురిపిస్తున్నటువంటి వాడు అమృత కిరణుడు. కాబట్టి రాజచంద్రో భగవాన్ శశంక, అటువంటి చంద్రుడు ఆకాశంలో కనబడుతున్నాడు. అటువంటి చంద్రుడు శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో తథా ప్రకాశో విరరాజచంద్ర. ఇన్ని శ్లోకాలు చెప్తారు మహర్షి. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, సింహం యొక్క పరాక్రమం అలా ఉంటుంది, అందుకే మృగేంద్రుడని పేరు. అది నడిచి వెళ్ళిపోవడం మొదలు పెడితే అన్ని జంతువులు పక్కకి వెళ్ళిపోయి దాక్కుంటాయి, అన్నీ వెళ్ళిపోయి పారిపోయి దాక్కుంటున్నా సింహం మాత్రం నన్నెవరేం చేస్తారని వెళ్ళదు. ఒక 10 అడుగులు నడిచి ఆగుతుంది, అది ఇలా ఏదో చూస్తూ నడవదు, ఒక్కసారి ఆగి నడువంతా తిరిగేటట్టుగా వెనక్కి తిరిగి చూస్తుంది, మళ్ళీ ఇట్నుంచి వెనక్కి తిరిగి చూస్తుంది. సింహావలోకనం అంటారు. అలా సింహం వెనక్కి తిరిగి చూసిందంటే దాని కనుచూపు మేర ఏ జంతువు ఉండదు, అంత భయం. అలా అది ఎత్తైన ప్రదేశానికి ఎక్కి ఒక పెద్ద శిల చూసుకుని ఆ శిల మీద పడుకుని కాలు వేలాడేసి అక్కడి నుంచి చూస్తుంది దానికి ఆహారం ఎక్కడుందని. చూసి పరిగెత్తడం మొదలెడుతుంది, అది దేన్ని పట్టాలనుకుందో దాన్ని పట్టేస్తుందంటే. నిజానికి అక్కడ చంద్రుడు ఎలా ఉన్నాడో ఇక్కడ హనుమ అలా ఉన్నారు, పట్టేస్తారు రావణాసురుణ్ణి, వాడు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు సీతమ్మ.